సార్ నందారెడ్డి గారు, ఏదైతే ప్రస్తుతం మనం భారతీ నగర్ డివిజన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం, అత్యంత వేగంగా డెవలప్ అవుతూ ఉన్న ఈ డివిజన్లో సమస్యలు కూడా అంతే ఎత్తునున్నాయని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఏంటి ప్రధానంగా ఏమేమి సమస్యలు చూడొచ్చు? మీరు స్థానికులు, ఇదే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీరు అన్నది కరెక్టే సార్, 100% కరెక్ట్. ఎంత డెవలప్మెంట్ అయిందో అంత అయింది. డెవలప్మెంట్ రోడ్లు వేశారు, వెంటనే వెరీ షార్ట్ పీరియడ్లో మళ్ళీ తోవడం, పైప్ లైన్ వేయడం, అంత మంచి రోడ్లు మనకి లాస్ అయ్యాము. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఏ నాయకుడు వచ్చినా ఏదో ప్రజలకు చేయాలని అనుకుంటారు, అలానే ఆదర్శ రెడ్డి కూడా చేయాలని పోయాడు. వాళ్ళ నిర్ణయాలు రాంగ్ అయినాయి అంతే. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ పెట్టారు, అవి యూస్ఫుల్ కాదు, కాలనీలో ఎవరు పబ్లిక్ టాయిలెట్స్లోకి వెళ్ళరు. తర్వాత ఫుట్ పాతింగ్ చెప్పారు వాళ్ళకు, సరైన నిర్ణయాలు ఇవ్వక దానివల్ల కొంచెం అందులో ప్రతి ఏదైతే రూలింగ్లో ఉందో వాళ్ళకైతే నిరుత్సాహపరుసులు ఎక్కువ ఉంటారు. దాంతోటి ఆ అవకాశం తీసుకొని మేము ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కూడా ఏవైతే వాళ్ళతోటి అవ్వలేదో ఆ పనులు మేము చేస్తామని చెప్పి గ్యారంటీ ఇచ్చి ప్రజలతోటి ఈసారి గెలిచే అవకాశాలు మాకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు ఈ డివిజన్లో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. సరే, మీరన్నట్టు సింధు ఆదర్శ రెడ్డి గారు కార్పొరేట్ అయిన తర్వాత మేము 100 కోట్లతో సాధ్యమైనంత వరకు అభివృద్ధిని చేసి చూపెడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది? తాగునీటి సమస్య కూడా బాగానే కనిపిస్తూ ఉంది అని చెప్పి ఇంకొక మాట వినిపిస్తూ ఉంది, నిజమేనా ఏమనుకోవాలి? ఇక థియరీకి ప్రాక్టికల్కి డిఫరెన్స్ ఉంటుంది. థియరీలో ఏందని అంటే మనం రాతపూర్వకంగా అన్నీ చెప్పగలుగుతాం, ప్రాక్టికల్ అక్కడ ఉండాలి. ముందున్న వచ్చిన వాటర్ 1 అవర్ వచ్చేది, ఇప్పుడు 1/2 అవర్ వస్తుంది. ముందున్న పైప్ లైన్ తీసేశారు, అది మనకు ఒక 30 ఇయర్స్ వరకు ఇంకా పనిచేసే పైప్ లైన్, అన్నీ తవ్వేసి గతుకు ఏదైనా అతుకు అతుకే. తర్వాత ఈ విధమైన దెబ్బ, మళ్ళీ ఒకటి వాటర్ అనేది 1 అవర్ వచ్చేది, ఇక్కడ 1/2 అవర్ వచ్చింది. డ్రైనేజ్ అంటారు, డ్రైనేజ్ ఓకే, వాళ్ళ వరకు కొంచెము ఒక 70% వరకు చేశారు. ఆ 30% పీపుల్ ఆర్ సఫరింగ్ లాట్, ఎందుకంటే వాళ్ళకి డౌన్ పోర్ట్ ఉంది, అది ఓవర్ఫ్లో అవుతుంది, వాళ్ళ ఇంట్లలోకి వస్తుంది, చాలా ఇబ్బంది పడ్డారు. అతనికి చెప్పాము, ఒకసారి ఆదర్శ్కి చెప్పాము, చేశాడు, కానీ అది సరిపోవట్లేదు. అది వాళ్ళకి ఏంటంటే, సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎల్ఐజీ నుంచి లేరు, వాళ్ళేమో రాంచపురంలో ఉంటారు. వాళ్ళకి ప్రతి చిన్న విషయము ఇక్కడ ఉన్న అధికారులు కూడా, సొసైటీ లేదు, మేము ఇక్కడే ఉంటాం కాబట్టి 24 అవర్స్ ఏ రాత్రి పిలిచినా ఏం సమస్య ఉంది, అదే వాటర్ ఎటు నుంచి బయటకు వెళ్ళిపోతే ఫ్రీ ఉంటుంది, ఇవన్నీ తెలుసు కాబట్టి మాకు ఎక్కువ అవకాశం ఉంది, మేము చేసి కూడా చూపిస్తాము. సార్ నందారెడ్డి గారు, మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి, ఇవి 30 ఏళ్ళుగా మీ పార్టీని నమ్ముకొని మీరు ఇదే పార్టీలో ఏ కార్యక్రమం వచ్చినా నేనున్నానన్నట్టు ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, కానీ పార్టీలో పదవుల విషయానికి వస్తే నందారెడ్డిని ఎందుకో పార్టీ పక్కన పెట్టేస్తుంది అని చెప్పి మీ అభిమానులు కానివ్వండి, కొందరు బీజేపీ కార్యకర్తలు అనుకుంటున్నమాట. ఏంటి నిజంగానే ఆ పరిస్థితి ఉందా మీ పార్టీలో? ఈసారైనా నందారెడ్డి గారికి ఏదన్నా అవకాశం దొరకబోతు ఉందా ఈ GHMC ఎన్నికల్లో అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ ఇంకా చాలామంది ఆగుల రవీందర్ ఇట్లా మంచి మంచి మేధావులు చెప్పారు, బీజేపీలో పదవుల గురించి ఆశించాం, ఇప్పుడు కూడా నేను ఆశించాను. కాకపోతే ఒక చిన్న ఆశ ఏందనంటే, ఇంత సీనియర్ ఉన్నారు, అవకాశం ఇస్తే ఇంకా మెరుగైన డెవలప్మెంట్ ఏదైనా చేయవచ్చని అడిగి ఆ ఆశతోటి అడుగుతున్నాను. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా అదే స్ఫూర్తితోటి, అదే మన డెడికేషన్ తోటి, అదే కాన్ఫిడెన్స్ తోటి ఎవరికి ఇచ్చినా మా పార్టీలో నేను చేయనిగారు అడిగి ఉన్నాను. అవకాశం మాకు ఇచ్చినా, ఇతరులకు ఇచ్చినా, నాకంటే సమర్థులు ఉన్నారంటే ఇచ్చినా, మేము వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళతో పాటు ముందుకు సాగాలనుకుంటున్నాను.